వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక ప్రధాని మోదీతో సమావేశమైన రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఏడాది పాలనలో చేసిందేంటి అని మోడీ ఆరా తీశారు. అంతేకాదు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ను కూల్చే ఆలోచన తమకు లేదన్నారు కిషన్ రెడ్డి. వచ్చే నెలలో బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ రానున్నట్లు తెలిపారు. అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే తెలంగాణలో గేమ్ మారబోతుందా అనేది ఇప్పుడు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా మల్లేశ్వర్ గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్. అన్మ్యూట్ చేసి మాట్లాడరా మల్లేశ్వర్ గారు. హలో సార్, నా వాయిస్ వినిపిస్తుందా? అంటే తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అంటే నరేంద్ర మోదీ గారు కూడా నిన్న ఎంపీ ఎమ్మెల్యేతో సమావేశమై తెలంగాణ గురించే ముఖ్యంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతను బీజేపీ ఎలా క్యాష్ చేస్తుంది అనుకోవాలి. ముఖ్యంగా అంటే ఇప్పుడు జనవరిలో జరిగేటువంటి స్థానిక సంస్థల మీద బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? బీజేపీ ఆశపడడంలో తప్పలేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నది, కానీ ఇక్కడ వాళ్ళ సఫలీ చిత్రం కాలేదు. కొంత కొన్ని విషయాలలో ఏంటంటే కేసీఆర్ గారు బీజేపీని ఒక ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే అందుగా ప్రతి విషయంలో కొంత ఇది చేసినట్టు ఉన్నది. తర్వాత డిఎన్ సంతోష్ కేసు ఇవన్నీ కొంత కేసీఆర్ మెడలు గుర్తుకొని కాంగ్రెస్ బీజేపీ తోటి కాదు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే దానిగా కొంత ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గడం, ఈ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చుకోవాలనే దానిగా కాంగ్రెస్ క్యాడర్కి 30% ఉంటే మిగతా వాళ్ళంతా కూడా అంటే వీళ్ళు బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వారి వాళ్ళందరూ కూడా కొంత ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఎందుకు ఇవ్వకూడదు అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఆర్ గ్యారంటీ సంబంధంలో కొంత జాప్యం జరుగుతున్న కొద్దీ బీజేపీకి కొంత ఆశలు రేపొచ్చే పరిస్థితి వస్తా ఉన్నాయి. అంటే ఎట్లా బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ ఆర్ గ్యారంటీల అమలులో విఫలమైతుంది. రేపు ప్రత్యామ్నాయం బీజేపీ అనేది అందుగా కొంత ఆలోచన పెట్టి నిన్న మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ ఎంపీలు ఎమ్మెల్యేతో జరిగినటువంటి సంభాషణలో కొంత అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు సెంట్రల్ పథకాలు అమలు చేస్తున్నారా లేదా అనేది వాట్సప్ చేసుకుంటూనే రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉన్నది నేను అందుగా కొంత సమాచారం తీసుకున్నట్టు మనకు పలు మీడియాలలో వస్తున్నాయి. అది ఇక్కడ జరిగేదంటే కూడా అంటే మరి భవిష్యత్తులో బీజేపీ ఆశ పడితే మరి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుతారా లేదా అనేది కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ బీజేపీకి కొంత అంటే హిందుత్వటువంటి తెలంగాణలో పోవడం వల్ల మరి ఎంత మేరకు మైలేజ్ సాగిస్తుంది అనేది చూడాలి. ఇక్కడ పట్టణ ప్రాంతంలో ఉన్నంత గ్రాఫ్ రూరల్లో బీజేపీ ఉండకపోవచ్చు అనేది అవునాయి. అయితే మొన్న అయితే మరి అట్లా అంటే మాకు ఎన్ని సీట్లు ఎందుకు వస్తాయని బీజేపీ నాయకులు అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని సీట్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వద్దు. కాంగ్రెస్ గ్రాఫ్ 10-12 సీట్లు వస్తే రేవంత్ రెడ్డి గ్రాఫ్ సమాంతరం పెరుగుతుంది అనేది అందుగా కొంత టీఆర్ఎస్ జీటీఎస్ఏ నాయకత్వం కూడా అవుట్రేట్ గా బీజేపీ సపోర్ట్ చేస్తుంది చేసినట్టు మనకు ఆధారాలు కూడా అక్కడక్కడ అవుపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే మీకు స్థానిక సంస్థలు వేరు, పట్టణ కార్పొరేషన్ మున్సిపాలిటీ వేరు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇక్కడ జరిగే ఎన్నికల్లో బీజేపీ వచ్చే మైలేజ్ ఏమైనా ఉంటే పట్టణాలలో కూడా కొంత అవకాశం ఉంటాయి. కానీ రూరల్లో మాత్రం కొంత బీజేపీ వైపు మొగ్గుతారని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళా ఏదైనా కొంచెం ఫైటింగ్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనేది స్థానిక సంస్థలు జరుగుతాయి. కొన్ని పట్టణ ప్రాంతాలలో మాత్రం బీజేపీ తప్ప అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అంటే ఎవరు ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా
ఇదే బస్ దించడం కానీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్, బీఆర్ఎస్ కాకపోతే బీజేపీ. ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా వారు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కొన్ని ఫెయిల్ అవుతా ఉంటారు. అవి నగ్న సత్యం, అవి అన్ని పార్టీలకు కూడా తెలుసు. అయితే ఇక్కడ ప్రజలకు ఎవడైతే ఇప్పుడు కొంత అంటే మంచి నాయకత్వము మంచి దొంగలు అనే దాని మీద పార్టీలలో చూసుకుంటే అంటే ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా దోచుకోవడం ఒకటి, అయితే ప్రజలను ఇబ్బంది పెట్టి దోచుకోవడంలో కొంత చిరాకు అయ్యబడుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగులు కొంత చిరాకు వచ్చినాకనే కదా కాంగ్రెస్ కి అవకాశం దొరికింది. మరి ఆ చిరాకు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా రాకుండా ఉంటే బీజేపీకి ప్రత్యేక ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ వాళ్ళ ఏంటంటే సమస్య ఏంటంటే ఇక్కడ మోడీ తోటి మీటింగ్ కాగానే అందరికి అనుమానం ఏంటంటే ఏమైనా ఇక్కడ కొంత అంటే బీజేపీకి గతంలో ఉన్నటువంటి అనుభవాలను తీసుకుని తెలంగాణలో కూడా వాళ్ళు దక్షిణాదిలా పాగవేయాలనే ఆలోచన మొదటి నుంచి కూడా ఉన్నది. అయితే అది మరి ఇక్కడ ఏమన్నా ఇక్కడ కొంత అసమతి వాళ్ళని ఏమన్నా చేర తీసి ఏమన్నా మరి కులం కొడతారా ఏంటి అనే అనుమానము కొంత అందరు అక్కడ అక్కడ వస్తా ఉన్నాయి. కానీ బీజేపీ ఆ స్టాండ్ మీద లేదు. ఎందుకంటే బీజేపీ ఆ ప్రయత్నం చేసే పరిస్థితి అనుకుంటే ఉంటే ఫస్ట్ వాళ్ళకి 3 మంత్స్ లోపే ఆ పరిస్థితి వచ్చేది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ మోసి కాంగ్రెస్ కూల్చాల్సినంత అవసరము బీజేపీకి అసలు అవ్వబడలేదు. కాబట్టి ఏదైనా ప్రత్యక్ష ఎన్నికల్లో భవిష్యత్తులో ప్రజల మన్ననం పొంది గెలుపొందాలనే ఒక ప్రయత్నం కూడా చేశారు. ఇంకా గతంలో కూడా చూసిన బీజేపీ స్థాయిలో ఫిరాయింపులను కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే ఒకవేళ ఆ ఫిరాయింపులు కనుక జరిగితే రాజీనామా చేసి రావాలని చెప్పినటువంటి సందర్భం ఉన్నాయి. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా బీజేపీకి లేదు. కాబట్టి ఆ క్లెయిన్లు చెప్పి కొంత కలిసి వస్తే కదా అది తెలంగాణలో మాత్రము వారు అనుకున్నంత మైలేజ్ రాదు అని నా కాంగ్రెస్ ఏడాది పాలన ఉత్సవాలకు సిద్ధమవుతుంది, అటు రేపు బీఆర్ఎస్ కూడా రైతు దీక్ష దివస్ కు సిద్ధమవుతుంది. అంటే మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉందంటున్నారా? అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నా బాయ్ వినిపిస్తుందా అండి? నమస్తే అండి, సారీ కరెంట్ పోయింది. నమస్కారం అండి ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అట్లాగే మీకు ప్రేక్షకులందరికి. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ గా ఎవరైతే తెలంగాణలో గెలిచిన ఎంపీలు కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారిని ఒక కట్టెసి విజిట్, అది దానిలో పెద్ద సెన్సేషన్ ఉంటుందని నేను అనుకోను. బట్ ఒక 2-3 మనము డైమెన్షన్స్ దీన్ని చూడాల్సిన అక్కడ ఉన్నది. ఒకటి ఏంటంటే తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కోసము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డైరెక్ట్ గా చేయగలిగే కార్యక్రమాలు, అంటే కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మాత్రమే చేయగలిగే, కొన్నేమో డైరెక్ట్ గా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ హైవేస్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్, గిరిజన యూనివర్సిటీ ఇట్లాంటివి డైరెక్ట్ గా, రైల్వేస్ ఇట్లాంటివి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించకుండా కూడా చేయగలిగే కార్యక్రమాలు. రెండో యాంగిల్ ఏముంటుందంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారము 100% అవసరం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నవోదయ ప్రతి జిల్లాకు ఒక నవోదయ కేంద్రం, నవోదయ విద్యాలయం పెట్టాలనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం దానికి ల్యాండ్ ఇవ్వాలి. ఇప్పుడు 3RR ఉంది, రెండోది ఎగ్జాంపుల్, 3RR కు ల్యాండ్ అక్విజిషన్ షుడ్ బి డన్ బై స్టేట్ గవర్నమెంట్. కానీ వీళ్ళు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తే నితిన్ గడ్కరీ గారు వాళ్ళకి ఏం మాట ఇచ్చారంటే ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్, అంటే ల్యాండ్ అక్విజిషన్ కూడా మేము చేస్తాము, మీరు సహకారం చేయండి, ల్యాండ్ అక్విజిషన్ కావాల్సిన డబ్బులు కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే ఒక డైమెన్షన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఏ విధంగా తెలంగాణ అభివృద్ధికి కావచ్చు, తెలంగాణలో ఉండే ప్రజల సంక్షేమం కోసము ఎటువంటి పనులు చేయబోతున్నది, లేకుంటే ఆల్రెడీ చేస్తున్నది అనే దాని మీద ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. రెండవ పాయింట్ ఏమవుతున్నదంటే ఇప్పుడు మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ డైరెక్ట్ గా కాంగ్రెస్ ను ఓడించి
భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భాలను చూసి అదే మోడల్స్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంది అనేది కొంతవరకు డిస్కషన్ జరుగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో అంటే ఆల్టర్నేటివ్ ఫోర్స్ అంటే కన్స్ట్రక్టివ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఎమర్జ్ అవుతుందనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా నమ్మకం. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా అంటే 10 సంవత్సరాల మూర్ఖత్వం నిరంకుశ పాలన, ఆ తర్వాత 1 సంవత్సరము నిర్లక్ష్య ఏమాత్రము ప్రజల గురించి ఆలోచన లేని ప్రజాపాలనలో ప్రజలను తీసివేసిన పాలన. ఎందుకంటే గత 11-12 నెలలుగా మనం చూస్తున్నాము రైతు రుణమాఫీ, అది ఒక లాజికల్ కంక్లూజన్ రాలేదు. అట్లాగే మూసీ నిర్వాసితుల గురించి ఆలోచించకుండా వాళ్ళని ఫస్ట్ ఖాళీ చేయించారు. అట్లాగే హైడ్రా సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్టయితే వివిధ అవినీతి ఆరోపణలు, క్యాడీ ప్రొక్యూర్మెంట్ లో సరిగ్గా అవి సెంటర్స్ పెట్టలేకపోవడము, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, చాతగాంతనం కావచ్చు, ఇవన్నీ కలిపి వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. ఇప్పుడు మీరు చూసినట్టయితే గత 12 నెలల్లో టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను తిడతారు, అంటే రేవంత్ రెడ్డి గారిని తిడతారు, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ను తిడతారు, కానీ యాక్చువల్ అంశాల పైన. ఇప్పుడు రైతుల అంశం ఉంది, ఈ రోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒక్కొక్క పాత జిల్లాలో 10 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో 1000 సెంటర్లు పెట్టాల్సిన చోట 300-400 సెంటర్లు. ఆ తర్వాత ఈ రోజు 2003 రూపాయలు ఎంఎస్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దానికి అదనంగా 500 రూపాయలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎన్ని లక్షల టన్నులు లేకుంటే ఎన్ని లక్షల రైతుల దగ్గర నుంచి ఈ సన్న బియ్యము 500 రూపాయలు ఇచ్చారో చెప్పాలి. మొన్నటికి మొన్న కలెక్టర్ల రివ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రివ్యూలో తెలిసింది ఏంటంటే జస్ట్ 4,250 రైతులకు మాత్రమే సన్న బియ్యం పైన బోనస్ ఇచ్చారని తెలుస్తున్నది. సో దాని యొక్క కరెక్ట్ అయిన గణాంకాలు చెప్పాల్సిన అక్కడ ఉన్నది. రెండోది, ఈ రోజు రైతులను మీరు గమనిస్తే ఎనీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మొత్తం స్టేట్ లో మీరు ఎక్కడికైనా ప్యాడీ 1900-1800 కొనుక్కొని వెళ్ళిపోతున్నారు, అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. సో అది పాయింట్. సో ఈ విషయాలను మనము గమనించకుండా ఈ విషయాల పైన నిజమైన పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీని ప్రజలు ఖచ్చితంగా రేపు పొద్దున ఆదరిస్తారు, స్థానిక ఎన్నికలలో దాని యొక్క ఫలితం వస్తుందని అనుకుంటున్నాను. రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి కర్ణ అరవింద్ గారు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. రైట్, లింగజాద గారు నమస్కారం అండి. మీ పాలనలో ప్రజలు విసిగిపోయారు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఆల్టర్నేట్ గా బీజేపీ పార్టీ నెక్స్ట్ దూసుకొస్తుందంటే ఒప్పుకుంటారా? ముందుగా జీనియస్ ప్రేక్షకులకు మీకు కోపానికి నమస్కారం అండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ 1 సంవత్సరం లోపే ఇవాళ 10 ఏళ్లుగా తెలంగాణను పరిపాలించినటువంటి బీఆర్ఎస్ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమం, అదేవిధంగా కేంద్రంలో ఇవాళ దాదాపు 11 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు చేయనటువంటిది ఇవాళ ప్రజాప్రభుత్వం 1 సంవత్సరంలోనే చేసి చూపించింది. ఇవాళ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తుంది. హైదరాబాద్ అంటేనే ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ అభివృద్ధి, ఒక స్థిరమైన ప్రభుత్వం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన ఇవాళ తెలంగాణలో జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి ఏమైనా చెప్తారు, ఇప్పుడే బీజేపీ నాయకుడు మిత్రుడు మాట్లాడాడు. ఇవాళ నిన్న మన టాపిక్ ఏంది, బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని గెలిచారు. అయ్యా మంచిదే, 10 ఏళ్లుగా తెలంగాణకు బీజేపీ మోసం చేసింది, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఒకటి కూడా అమలు చేయలే, ఇప్పటికైనా గతంలో టీఆర్ఎస్ మీతోటి కలిసిండి చివరకు మీతోటి మీరిద్దరు ఒకటే, తర్వాత మరి ఎందుకు విభజన చట్టం గురించి ఆనాడు టీఆర్ఎస్ ప్రశ్నించలే, మీరు ఏనాడు కూడా చేయలే. ఇవాళైనా బీజేపీ నాయకులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు సోయి వచ్చినందుకు ముందుగా తెలంగాణ ప్రజల తరఫున వాళ్ళకు ఒకసారి బీజేపీని నరేంద్ర మోడీని ప్రశ్నించవలసిన అవసరం గుర్తించారు. దానికి అనుగుణంగానే నిన్న ఆ సోయితో వెళ్లి ప్రధానమంత్రిని కలిశాడు. కానీ ప్రధానమంత్రి ఏం చెప్పిండండి, మీ దాంట్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యల గురించి దాదాపు వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు. మనకు తెలిసింది అదే మీడియా ద్వారా, దాదాపు వీళ్ళకి ఒక 1/2 అవర్ క్లాస్ తీసుకుంటూ బీజేపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ బీజేపీలో 4-5 రా, ఒకటి బండి సంజయ్ గ్రూపు, అరవింద్ గ్రూపు, కిషన్ రెడ్డి గారి గ్రూపు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి గ్రూపు, ఆయన నిన్న అటెండ్ కూడా కాలే. ఏదో అటువంటి గ్రూపులు కాంగ్రెస్ లో లేవా? నేను వస్తున్నా అక్కడికే వస్తున్నాను. ఇవాళ ఈటల రాజేంద్ర ఇట్లాంటి గ్రూప్ల వల్ల మీరు కలిసి పనిచేయమని వాళ్ళకు ఒక హితబోధం చేసిండు. అయితే
తెలంగాణ ప్రజలుగా మేమందరం ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే, తెలంగాణ నుంచి ఇవాళ 8 మంది ఎంపీలు ఎన్నికయ్యారు, 2 కేంద్ర మంత్రులు అందులో, మరి తెలంగాణకు మీరు ఇచ్చినట్టు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేశారా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు గురించి మీరు ప్రశ్నించారా, తెలంగాణ బిడ్డలకు ఒక అయ్యేం లేదండి ఇప్పటి వరకు ఈ తెలంగాణకు లేదు, దాని గురించి మీరేమైనా ప్రశ్నించారా, దాని గురించి వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. అదే విధంగా ఆనాడు వీళ్ళు చెప్పారు కాజ్పేటలో రైల్వే క్రూజ్ ప్రాజెక్టు, అదే విధంగా బయ్యారం ఉక్కు ప్రాజెక్టు, ఈ దీని గురించి ఎక్కడ మాట్లాడతారు అని తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురు చూసారు. కానీ వీళ్ళు అక్కడ జరిగింది ఏంటంటే, ఎంతసేపు బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత పోరు గురించి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేయడానికి కోసమే సరిపోయింది. గంగానదికి రీజర్వేషన్ కోసం 7,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి నా మూసీ నది కూడా వీళ్ళు 7,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడతారేమో అని తెలంగాణ ప్రజలు ఆశ చూసారు. కానీ ఇవన్నిటి కూడా బీజేపీని నాయకులు బొమ్మ చేసి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కొట్లాట గురించి నరేంద్ర మోడీని మా కలిసి తప్ప తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ బాగు గురించి కానీ బీజేపీ నాయకులకు పట్టడం అనేది మరొకసారి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ వీళ్ళని మాట్లాడుతున్నారు మా గ్యారంటీల గురించి, మేం చేసిన గురించి, సంవత్సర పాలన గురించి మాట్లాడుతారు. మరి బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లుగా తెలంగాణ బీఆర్ఎస్ పరిపాలించింది, ఇవాళ 11 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, మరి వాళ్ళు ఏమి హామీలు అమలు చేసిరయ్యా? 2 కోట్ల ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయ్యా, ఎక్కడికి వచ్చినాయ్యా? మరి ఆ 2 కోట్ల ఉద్యోగాలు నా తెలంగాణ బిడ్డలు వచ్చాయి కదా, నల్లధనాన్ని ఎక్కడ తీసుకొచ్చి అకౌంట్ లో 15 లక్షలు వేస్తున్నారు, ఎవరికి ఇచ్చినారా, ఏ అకౌంట్ లో వచ్చిందో చెప్పమనండి. రైతులు నేను ఇంకొక నిజం, బీజేపీ నాయకుడు మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రుడు తెలుసుకోవాలి, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, హర్యానాలో ఉన్నది కూడా మీదే ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో మీదే వచ్చింది తప్ప ఎక్కడో మీరు కాంగ్రెస్ నుడగొట్టే కదా, అంటే మీరు తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా మాట్లాడుకున్నాడు. ఇవాళ బీజేపీలో అంతర్గత సమస్యల గురించి మోడీని కలిసి తప్ప తెలంగాణకు రావాల్సినటువంటి అభివృద్ధి మన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఎక్కడైనా ప్రశ్నించినా మన ఖమ్మం వరదలో తెలంగాణకు తక్కువ ఇచ్చారు, అదే ఆంధ్రాకు ఏమో ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు, సాయం మరి తెలంగాణకు ఎందుకు తక్కువ ఇచ్చారని అడుగుతారా? ఏమి లేకుండా ఒట్టి చేతిలో మీ ఇది మధ్యలో ఉన్న అంతర్గత సమస్యల గురించి తప్ప తెలంగాణకు వీళ్ళ ప్రేమ లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇవాళ మేము రైతులకు చేసినామండి 11 నెలలు ఒక్క నిమిషం, నీ 11 నెలల్లో ఎంత చేసినావు, నీ 11 సంవత్సరాలలో రైతులకు నువ్వేం చేసినావు చెప్పు, దమ్ముంటే చెప్పు. ఇవాళ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల్లోనే 18,000 కోట్లు చేసాం, 53,000 ఉద్యోగాలు ఇచ్చాం సంవత్సరంలో. మీరు ఇద్దరు ఒకటే ఏదో ఇవాళ కుట్ర పనుకొని బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీరేమని చూస్తే తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. రైట్ రైట్ రైట్, అమర్నాథ్ గారి దగ్గరకు వస్తాను. రైట్ అరవింద్ గారు నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ నిన్న నరేంద్ర మోదీని బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేస్తారు, అది మీరు కూడా చూస్తుంటారు, ఆ బీఆర్ఎస్ దుష్ట పాలన వల్ల కలిగిన జ్ఞాపకాలతో ప్రజలు ఉన్నారని. అంటే ఏం చెప్తారు మొత్తం మీద, మీ పార్టీ వల్ల జనాలు చాలా ఇబ్బంది పడ్డారు, అందుకే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వచ్చింది, దాని తర్వాత ఎలాగో ఇక్కడ బీజేపీ బాగా వేస్తుందనే స్పష్టంగా అర్థమవుతుంది, ఏం చెప్తారు? సార్ ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు. సార్ గుడ్ మార్నింగ్. నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతపు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపుగా 1.5 గంటల సేపు పైగా నరేంద్ర మోడీ గారితో సమావేశమై ఇక్కడ భవిష్యత్తులో అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం సార్. అయితే భిన్నంగా ఉన్నటువంటి తెలంగాణ వేరు, చైతన్యవంతమైనటువంటి తెలంగాణ వేరు, వేరు రాష్ట్రాలు వేరు సార్. సరే మొన్ననే జరిగినటువంటి 2 రాష్ట్రాల ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల లోపల ఆ 2 రాష్ట్రాల్లో జార్ఖండ్లోనేమో మన హేమంత్ గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, మహారాష్ట్రలోనేమో ఈయనకు ఎవరికి బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రానున్నటువంటి రోజులలోనంటే, ఒక ప్రాంతీయ పార్టీలతోని ఆ ప్రాంతం పైన పట్టున్నటువంటి నాయకత్వానికి రేపు రానున్నటువంటి రోజులలో అవకాశం ఇస్తారు అనేటువంటి దాని లోపల ఇప్పటికే అవగతమవుతున్నటువంటి తీరు ఉన్నది సార్. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఇవాళ బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటారు సార్. రెండోది ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ఇవాళ అన్న మాట్లాడుతూ చాలా స్పష్టంగా మేము ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు సార్. సంక్షేమము అభివృద్ధి రెండు జోడేళ్లలాగా మేము తీసుకుపోతున్నాము అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది సార్. సార్ నేనేమంటా ఉన్నాను అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క వర్గ ప్రజలైనా కూడా సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పగలుగుతారా? చెప్తే ఏ వర్గం ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పగలగాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వాళ్లకు అడుగుతా ఉన్నాను సార్. రెండోది, ఇవాళ కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు విధ్వంసం నుంచి వికాసం వరకు మనం తీసుకుపోయినటువంటి తీరు సార్, మేం చేసాం సార్ అభివృద్ధి, మేం చేసాం సార్ సంక్షేమం. ఇవాళ ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి ఆపిల్ మ్యాప్స్ వరకు, గమ్యస్థానం తెలంగాణ హైదరాబాదు అనేటువంటి పద్ధతిలో గతంలో మేం తీసుకొచ్చినాం సార్. దయచి నేను అక్కడికి వస్తాను, నేను అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను సార్. అయితే ఇవాళ వాళ్ళు మేము తీసుకొచ్చినాము అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి మాట్లాడొద్దు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్. రెండోది, ఇవాళ తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటే కాదు కదా, కాదు సార్, అంటే వాళ్ళు హైదరాబాద్ కి పెట్టుబడులు తెచ్చినము అనేటువంటి విషయాన్ని అన్న మాట్లాడుతుండు కాబట్టి నేను ఆ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను సార్. రెండో విషయం ఏంటి అని అంటే, సార్ అన్న నన్ను లింగం అన్న నాది అయిపోయినాక మీరు మాట్లాడండి. అయితే ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని సరే మీరు 6 గ్యారంటీలు 620 హామీలతో ఇవాళ మీరు జనాలతోని మభ్యపెట్టి ఒకటి పెన్షన్లతోని మొదలు పెట్టుకుంటే ఇవాళ రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, తర్వాత కళ్యాణ లక్ష్మి, తులం బంగారము, స్కూటీలు, ప్రతి మహిళకు ఈ 2500 రూపాయలు, ఇవన్నీ అనేక హామీలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు. అయితే సరిగ్గా నేను సార్ నేనేమంటా ఉన్నాను అంటే వీళ్ళ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖర్గే గారు ఒక మాట ఏమని చెప్పినరు, సరిగ్గా మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెడుతున్నటువంటి క్రమంలో తనే ఒక విషయాన్ని ఏం చెప్పినారు అంటే అవలు గాని హామీలను మనం ప్రవేశపెట్టి ఇవాళ కర్ణాటకలో తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితిని ఇక్కడ మనం తెచ్చుకోవద్దు సుమా అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసిండు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను సార్. ఇకపోతే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్నే దానికి ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు. దానికి వీళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు 300 రూపాయల తెలంగాణ సొమ్మును తీసుకుపోయి అక్కడ 500 రూపాయలు బోనస్ ఇచ్చిన అనేటువంటి బోగస్ మాటలు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు కూడా అంటే మహారాష్ట్రలో మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలక్షన్స్ లో పాల్గొన్నట్టున్నారు? మేమేం పాల్గొనలేదు సార్. రెండోది, ఎందుకు వాళ్ళు చైతన్యవంతులు అయ్యారంటే మన పక్క బార్డర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి దుస్థితి ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి రావణ కాస్ట ఏంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అవగతం చేసుకుని వాళ్ళు చైతన్యవంతమైనటువంటి ఆ ప్రజలు చైతన్యంలో అయినటువంటి నేపథ్యాన్ని ఉన్నది. రెండో విషయం సార్, ఇక్కడ నిజంగా నేనేమంటా ఉన్నాను అంటే వానాకాలపు పంటకు నేను సూటిగా అన్నకు లింగమన్న గారికి ఒక ప్రశ్న వేయదలుచుకున్నా, వానాకాలపు పంటకు రైతు బంధు మీరు వేసిండ్రా అనేటువంటి విషయాన్ని అడిగితే వేయలేదు అనేటువంటి సమాధానమే వస్తుంది సార్. రెండోది, ఇవాళ వానాకాలపు పంట పూర్తయింది, రేపు యాసంగి పంట కూడా ప్రారంభం కాబోతుంది, ఇవాళ రైతు ఎదురు చూస్తా ఉన్నాడు పెట్టుబడి సహాయము అనేటువంటి విషయాన్ని అడిగితే మరి మొన్న వానాకాల పంటనైతే వేయలేదు. అరవింద్ గారు ఒక క్లారిటీ ఉంది, అరవింద్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి, అంటే మీరు పోరాడుతుంది రేవంత్ రెడ్డి మీదనా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీదనా? ఒక్క నిమిషం అండి, అరవింద్ గారు పూర్తిగా లింగమన్న గారు, నేను ఒక విషయాన్ని మాత్రం చాలా సూటిగా చెప్పదలుచుకున్నా సార్. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాస్త పోవాలి అని అంటే ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు అనేటువంటి విషయాన్ని మీకు కూడా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు సార్. అయితే ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కేసీఆర్ గారు మీరు రావాలే ఈ రాష్ట్రానికి, కేసీఆర్ గారు అయితేనే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు, సబ్బండ వర్గాలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు సార్. ప్రతి కచేరీల కాడ ఒకటే చర్చ జరుగుతుంది సార్. ఇవాళ రైతు బంధు రాలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, ఇవాళ తులం బంగారం దేవుడెరుగు గాని కళ్యాణ లక్ష్మి కూడా రాలేనటువంటి దుస్థితిలో ఉన్నది. ఇవాళ 4000 దేవుడెరుగు గాని 2000 కూడా వస్తలేవు అనేటువంటి విషయాన్ని వృద్ధులు, వికలాంగులు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది సార్. దయచేసి
వినండి సార్, వినండి, మీరు రాసుకోండి. మీ ప్రజాపాలనలో ప్రజలకు ఎంత మేరకు న్యాయం చేసినారు, ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని సార్, నేను ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో పోలీసులే పోలీసులను అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది సార్. శాంతియుతంగా సార్ శాంతియుతంగా పోలీసు కుటుంబాలు ఈయననే చెప్పింది సార్, ఒకటే రాష్ట్రం ఒకటే పోలీస్ విధానం తీసుకుని వారి వెనుక మీరు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నారు. పోలీసుల, వృద్ధుల, రైతుల, మహిళల, యువకుల ఎవరున్నారు సార్ చెప్పండి దయచేసి. కానీ ఎవరు రోడ్డెక్కలేదు, రోడ్డెక్కిన వారి వెనుక బీఆర్ఎస్ ఉందని ఆరోపణలు ఉన్నాయి సార్. ఇవాళ పోలీసులు రోడ్డెక్కినటువంటి వాళ్ళ కుటుంబాలు రోడ్డెక్కినటువంటి దుస్థితిని మరి మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో, మీకు వినిపిస్తుందో వినిపిస్తలేదో నాకైతే తెలియదు సార్. దయచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు మాకు వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన, కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నినట్లు ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు సార్. ఒక్క నిమిషం అండి, చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి అన్నగారు. అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకుడు మిత్రుడు మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి మహారాష్ట్రలో బీజేపీ గెలిచినందుకు చాలా ఆనందంగా మీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వినండి 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 మీరే చెప్పారు. ఇదే కేటీఆర్ మహారాష్ట్ర ఎలక్షన్ లోకి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నాయకుల దగ్గర కలిసిన తర్వాత మాట్లాడి లోపకారి ఒప్పందం జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా ఢిల్లీలో చెప్పిండు, కావాలంటే విజువల్స్ కూడా నీకు పంపిస్తా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ను ఓడించండి. మరి మనందరికి తెలుసు మేధావులే ఇక్కడ ఉన్నది అందరు కూడా. మరి కాంగ్రెస్ మహారాష్ట్రలో రెండే కూటములు ఉన్నాయి, ఒకటి మహాయుతి, మహా వికాస్ ఆగాడి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో. ఇవాళ నువ్వు కాంగ్రెస్ ను ఓడించమంటే ఎవరి కోట ఏమనండి, బీజేపీ. సర్లే, మీరు అనుకున్నటువంటి మీరిద్దరు ఒకటే కాబట్టి మీ పార్టీ గెలిచింది. మీరే టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకోరు కదా, మీరు జాతీయ పార్టీ అన్నారు కదా. ముందుగా కేటీఆర్ కు మీకు కూడా క్లారిటీ తెచ్చుకోండి, మీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ. మరి జాతీయ పార్టీ అయితే మహారాష్ట్ర ఎలక్షన్ లో ఎందుకు మీరు కాంటెస్ట్ చేయలేదు, మీ పార్టీ చేంజ్ చేసుకున్నారు కదా, మళ్ళీ మీరు ఇప్పుడు చేంజ్ చేసుకుంటారా, మీరు జాతీయ పార్టీ కాదు, మళ్ళీ మాది ప్రాంతీయ పార్టీ, మరి భారత రాష్ట్ర సమితి కాదు అని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చేంజ్ చేసుకుంటారా. ఆ క్లారిటీ ముందు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మీరు తెచ్చుకోండి అన్న. రెండోది, ఇవాళ మీరు 10 ఏళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు మర్చిపోయారా అన్న తెలంగాణ ప్రజలు. మీరు ఉద్యోగాల కోసం తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నా యువత కొట్లాడితే ఉద్యోగాల కోసం ఒక అమ్మాయి ప్రవళిక అనే అమ్మాయి ఇదే ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి చరిత్ర ఆనాటి మీ పరిపాలనలో జరిగిందన్న. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నా, ఒక జైల్ నోటిఫికేషన్ ఇచ్చిరా, డిఎల్ నోటిఫికేషన్ ఇచ్చిరా, ఒక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్, మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ నే 3 సార్లు పేపర్ లీకేజ్ అయింది. మీ పరిపాలన అంతా లీకేజీలు, ప్యాకేజీలు. ఇవాళ కాళేశ్వరుల అవినీతి, విద్యుత్ కొనుగోలు అవినీతి, చేపల స్కామ్, గొర్రెల స్కామ్, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, ఇవాళ ఇవన్నీ మీరు చేసి మీరు రైతులకు బేడి లేచింది మర్చిపోయిరా అన్న. ఖమ్మం రైతులు మర్చిపోయిరా, ఇంకా ఇదే బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది మీరే కదా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వండి, ఒక బాధ్యతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా. ఏది పడుతుంది మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని అప్రతి. ఇవాళ ఈ ప్రభుత్వం 53,000 ఉద్యోగాలు ఇచ్చినండి 10 నెలల్లో, 18,000 కోట్లు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చాం, గ్యాస్ 500 ఇస్తున్నాం మేము. ఇవాళ రాజీవ్ గారు చెప్పండి, మీరేం చేసిరో చెప్పండి. లింగం యాదవ్ గారు, రాహుల్ గాంధీ గారు ఎగ్జాక్ట్లీ సిమిలర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు హర్యానాలో ఓడిపోతే ఏదో
వాళ్ళు చాలా గొప్ప ఘనత సాధించినట్టు మీ పార్టీ అని అట్లా చూసుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓడిపోతే కూడా అట్లనే చేస్తున్నారు. అక్కడ జార్ఖండ్ లో సెకండ్ తప్పన్న మిత్రమా, నువ్వు మా పార్టీ మాట్లాడితే మీరు ఇది మోనోలాగ్ కాదు బ్రదర్, ఆగండి అక్కడ. మీరు చాలా సేపు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. మా అంతర్గత సమస్యలు కూడా మీరే మీ నెత్తి మీద వేసుకొని మాట్లాడుతున్నారు. అసలు బీజేపీల అంతర్గత సమస్యలు నేను మీకేదో లెటర్ రాసినట్టు, మోడీ గారు ఆయనకు ఫోన్ చేసినట్టు ఏం మాటలు మాట్లాడుతున్నారండి? ఆ రూమ్ లో జరిగిన విషయానికి కూడా అసలు నేనే అట్లా జరగవచ్చు అని చెప్తే ఈయనకే ఎవరు ఫోన్ చేసి చెప్పినట్టు మాట్లాడుతున్నారు. ఆ టీవీలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆయన డాక్టరేట్ పిహెచ్డి చేసిండు ఆయన, కొంచెం అన్నా తెలుసుకోవాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు అని ఆయన ఫోన్ చేసి చెప్పిండు. ఆయనకు మోడీ గారు వినండి, మేము చెప్పేది వినండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి రైతులను మోసం చేసిండు రైతు భరోసా ఇవ్వకుండా, మహిళలను మోసం చేసిండు మహాలక్ష్మి పథకం ఇవ్వకుండా, నిరుద్యోగులను మోసం చేసిండు నిరుద్యోగ ఇవ్వకుండా, చివరికి దివ్యాంగులను కూడా మోసం చేసి వాళ్ళకు రావాల్సిన పెన్షన్ కూడా ఇవ్వకుండా చాలా దారుణంగా ఈ రాష్ట్రంలో రైతులను గిరిజన రైతులను కొడితే తలకాయలు పలిగి లగచర్లలో వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ ఈ గవర్నమెంట్ బ్రోకర్ పని చేస్తున్నారు సార్, బ్రోకర్ పని. ఎందుకంటే 10 లక్షల రూపాయలకు ఎకరం ఇవ్వాలా, మార్కెట్ వాల్యూ 35 నుంచి 50 లక్షలు ఉంటే 10 లక్షలకు అక్కడ బెదిరించి వాళ్ళ దగ్గర కొని ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నది. అదే నువ్వు గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే వేరు, ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది. రెండోది, ఇవాళ చిన్న చిన్న విద్యాలయాలలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినులు అస్వస్థతతో మరణిస్తున్నారు. 48 మంది ఈ 11 నెలల కాలంలో 48 మంది అస్వస్థతతో హాస్టళ్లలో పురుగుల అన్నం తిని మరణించారు. మొన్నటికి మొన్న పాప ఆమె శైలజ 24 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది. దాని గురించి మాట్లాడే నాతులు లేదు. ఈ సంక్షేమ శాఖ ఎవరి దగ్గర ఉందండి? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంక్షేమ శాఖ ఉండి గురుకుల పాఠశాలలో గాని ఆశ్రమ పాఠశాలలో గాని హాస్టళ్లలో గాని దాని గురించి ఇప్పటివరకు కనీసం రివ్యూ చేసిరా? ఆయన ఎవరితో రివ్యూ చేస్తారండి? అసలు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ప్రజలను పచ్చి మోసం చేసి, ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్తున్నారు కదా, పోలీసులు రోడ్ల మీదకి ఎక్కితే 2 పోలీసులను పిలిచే ఓపిక ఆయనకు ఉండదు, సమయం ఉండదు. గ్రూప్ 1 అభ్యర్థులు 1000 మంది అక్కడ రోడ్ల మీద కూర్చుంటే అశోక్ నగర్ లో ఒక ఇద్దరిని మాట్లాడే పరిస్థితి ఉండదు. అట్లాగే రైతులు అక్కడ లగచరలో కొడితే వాళ్ళు అన్నని పంపించి బెదిరించిపిస్తాడు. ఇది పద్ధతే అండి, ఇది నిరంకుశ పాలనలా? అంటే ఒక కుటుంబం పోయింది ఇంకో కుటుంబం వచ్చిందా ఇప్పుడు తెలంగాణకు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, లింగం యాదవ్ గారు, మీరు కూడా అధికార పక్షంలో ఉన్నారు, ఓపిక మీ పార్టీలో మీరు చెప్పండి, మీ పెద్దలకు మీరు చెప్పండి ఇట్లా చేయొద్దు, ప్రజాపాలన అంటే ఇది కాదు. ఎందుకంటే చాలా చాలా విషయాలు ఉంటే సంక్షేమం ఆలోచించాలి, అభివృద్ధి ఆలోచించాలి అని చెప్పండి. అంతేగాని ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి, ఇందాక మిత్రుడు చెప్తున్నాడు కేంద్రం దగ్గరికి వెళ్ళి మూసి, అసలు ఇప్పటివరకు డిపిఆర్ఏ రెడీ కాకుండా 150,000 కోట్లను ప్రకటించింది ఎవరండి? మళ్ళీ మొన్నటికి మొన్న విలేకరుల సమావేశాలు అడిగితే డిపిఆర్ తయారు కావడానికే 18 నెలలు పడుతుంది, వాళ్ళకి టైం ఇచ్చామని చెప్తున్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలా మాట్లాడడానికి? 18 నెలల కాలం ఇంకా డిపిఆర్ తయారు కావడానికి మీరు సమయం ఇచ్చి ఇవాళ్ళే మీరు ఇల్లును ఖాళీ చేపిస్తున్నారు, ఇదేం పద్ధతి అండి? అసలు అంటే కొంచెమన్నా ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకు పొంతన ఉన్నదా? మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక విషయం మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒక విషయం మాట్లాడితే మంత్రులు ఇంకో విషయం మాట్లాడతారు. ఇప్పుడు మొత్తం రైతు రుణమాఫీ చేసేసినామని ఈయన మొత్తం దేశం అంతా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. మరాఠీ పేపర్ లో మరాఠీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, 40 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేసినాము. గాంధీ భవన్ సాక్షిగా వీళ్ళ మంత్రి గారు ఏం చెప్తారు? ఇంకా 20 లక్షల మందికి రైతు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఇప్పుడు నిన్నటికి నిన్న ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు నిన్న ప్రకటన చేశారు వాళ్ళ పేపర్ లో 3.5 లక్షల మందికి ఇప్పుడు 30వ తారీఖు లోపు పడతారు. అంటే దాని అర్థమైందండి, 20 లక్షల మందికి ఇంకా రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా మీరు దేశమంతా మరాఠీ పేపర్లలో బెంగాలీ పేపర్లలో మేము రైతు రుణమాఫీ చేసేస్తాం 40 లక్షల మందికి రైతులను అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారా? అది కూడా గవర్నమెంట్ పైసలతోని. మీరు దయచేసి అర్థం చేసుకోండి, 12 నెలల్లో నేను ఒకటే ఒక ఛాలెంజ్ భారతీయ జనతా పార్టీ తరఫున, 12 నెలల్లో మీరు ఏమేమి గొప్ప పనులు చేసారో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు 365 అంశాలు రాసుకున్నారు కదా మీ అభయహస్తంలో, ఆ అభయహస్తంలో ఉన్న 365 అంశాలకు ఎన్ని పనులు చేసారో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేయండి. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి తర్వాత విజయోత్సవాలు చేయండి. అంటే విజయోత్సవాలు చేస్తూనే ఉన్నాడు ఈయన. ఇప్పుడు మూసీ నది, ఎవరైనా మూసీ నది నిజంగా గొప్ప ప్రక్షాళన చేసిన తర్వాత పాదయాత్ర చేస్తారా? ఈయనే సంకల్పం అని పాదయాత్ర చేస్తాడు. మీరు వెళ్ళి అక్కడ సబర్మతి రివర్ ఫ్రంట్ చూడండి, 2001లో స్టార్ట్ అయిన సబర్మతి రివర్ ఫ్రంట్ 2011లో కంప్లీట్ అయిపోయింది.
2011లో ఎవరైనా యాత్ర చేస్తారు, ఎందుకంటే ఇది గొప్ప పని చేసిన చాలా గొప్పగా ఉన్నది. మీకు దమ్ముంటే అట్లాంటి పని చేసి చూపించండి. ఒక పని చేసే చేత కాదు, ఏమన్నా అంటే శ్రీరామ్ యాదవ్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా, దయచేసి మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయడానికి ఇంకా డిబేట్ ఎందుకు మిత్రమా? మల్లేశ్వర్ గారు, మీరు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే అంటే ఇప్పుడు వేరుగా ఉన్నా కూడా ఎలక్షన్స్ వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అవుతాయనే వాదనలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. దీనిపై మీ సమాధానం ఏంటంటారు? అడ్మిట్ చేసి మాట్లాడరా మల్లేశ్వర్ గారు. బీజేపీ కాంగ్రెస్ మొదటి నుంచి వదులుకొని బీఆర్ఎస్ కు బీటీమ్ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ కి బీటీమ్ బీఆర్ఎస్ అని, బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అని రెండు పార్టీలు ఒక ప్రపగండ చేసి ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ను ముంచిదే. ఇప్పుడు మళ్ళా అదే ఇప్పుడు జరుగుతా ఉన్నది. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే కొంత మొన్న జరిగినటువంటి సందర్భం ఏంటంటే అమృత్ పథకంలో మీకు నిధుల దుర్వినియోగం జరిగిందనే దాని మీద కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలోనే తెలంగాణలో ఆరు గ్యారెంటీల మీద కూడా మాట్లాడారు. ఆ మాట్లాడిన అంశానికి కొంత బీజేపీ కవి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కొంత కలిసి వచ్చినట్టు అనేది మాత్రము మన అభిప్రాయం, నేను అభిప్రాయం. ఎందుకంటే అది కొంత నీకు బాగా ట్రోల్ అయింది, తర్వాత మహారాష్ట్రకు రీచ్ అయింది కూడా. అటువంటి సందర్భాన్ని మేము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల మీద యాడ్స్ ఇవ్వడం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు వారి బృందం కూడా మరి మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్నాయి. అయితే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ అవకాశం రాక బీజేపీకి వచ్చినాక ఇవన్నీ కొంత బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అంటే మసులుకుంటా ఉన్నారు అంతే. ఈ ఎవరెవరు దేని వల్ల ఎట్లా నష్టం జరిగింది? కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు 10 సంవత్సరాలు ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకాశాలు ఇచ్చినా అది పూర్తిగా ఆకాంక్షలు నెరవేర్చలేదని దాని మీద ఇవాళ ప్రభుత్వాన్ని మార్చుకున్నటువంటి సందర్భం ఉంది. మరి ఇప్పుడు మనకు 11 ఏళ్ళకి అయింది, ఇంకా 10 ఏళ్ళు వేచి చూసినాం. ఇప్పుడు 11 ఏళ్ళకి ఇంత పంచాయతీ అవసరం లేదు. యాక్చువల్ ఇంకా కొంత ఏం చేస్తారు వాళ్ళు, ప్రాంతీయులు ఎట్లా ఫెయిల్ అవుతారనేది చూసి ప్రతిపక్షాలు నిరాదిస్తే ప్రజల మద్దతు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ పదవి కాకుండా ఏంటంటే కొంత వీళ్ళు కొంత రియాక్షన్ బీఆర్ఎస్ చేస్తున్నదంటే ఇప్పుడు నిన్నటి దీన్న ప్రధానమంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో కొంత December 1st నుంచి 5 వరకు వారి వైఫల్యాలను ఎండగట్టాలనే దాని మీద కొంత దృష్టి పెట్టడం వెనుకేందంటే ఇది నీకు దీర్ఘకాలిక అంటే ఒక భవిష్యత్తు ప్రణాళికలో భాగంగానంటే భవిష్యత్తులో ఇటు బీఆర్ఎస్ ను స్వీకరించుకున్నారు ప్రజలు, ఇటు రేపు కాంగ్రెస్ అమలు చేయక ఎట్లా ఫెయిల్ అవుతుంది అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఇప్పుడు కొంత ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనకు ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడము, ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, లేకపోతే బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని, బీఆర్ఎస్ మీకు దళిత ముఖ్యమంత్రి చేయలేదు, ఇవన్నీ ఏం లేదు. ప్రతి మేనిఫెస్టోలో ప్రతి పార్టీలు ఓ రకంగా చెప్పాలంటే ప్రజలను మోసగిస్తూనే ఉన్నాయి. చిన్న విషయము, 2 కోట్ల ఉద్యోగాల గురించి ఎవరు మేనిఫెస్టోలో పెట్టలేదు. జస్ట్ ఐఎమ్ కరెక్షన్. అయితే 2 కోట్ల ఉద్యోగాలు మీరు పెట్టలేదు కదా, మీరు చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలు 2 కోట్ల ఉద్యోగాలు అని కావచ్చు, జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు కావచ్చు, ఇవన్నీ కూడా అంశాలు వచ్చినాయి. మనం ఇప్పుడు మనం చాలా విషయాలు ఇప్పుడు గన్నాకేందుకు నిన్న మేనిఫెస్టోలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉచిత రేషన్ ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో ఉంది ఇది సంకల్పం పత్రం, సంకల్ప పత్రం 85 కోట్ల మందికి ఇస్తున్నామన్నా 5 సంవత్సరాల నుంచి. అదే ఇప్పుడు మీరు అమలు చేస్తే బహుశా మళ్ళీ టర్మ్ కూడా ప్రజలు మిమ్మల్ని కోరుకుంటారు కదా, ఎక్కడైనా కూడా అంతే కదా. ఇప్పుడు అమలు చేసి చేయాలందుకు మోసం ప్రజలను మోసం చేస్తున్నారనేది విశ్వసిస్తేనే ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. మనకు పట్టి అమలే వేరే పార్టీలో చూస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ మనము 11 ఏళ్లకే బీజేపీ ప్రత్యామ్నాయమా అవుతుందా అని మనం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అమలు చేయకపోతే ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నది, ఆ అవకాశము ఉంది కనుక మనం ఆ ప్రయత్నము
మరి ఆశపడడంలో తప్పు లేదు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే దక్షిణాదిన పాగామయ్యాలనే ఒక బలమైన ఆకాంక్ష మాత్రం బీజేపీకి ఉన్నది. ఎందుకంటే కర్ణాటకలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చూస్తానే ఉన్నప్పుడు అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో కొంత అలయన్స్ తోటి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఇక్కడ అలయన్స్ తీయడానికి రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ నమ్మడం లేదు, బీజేపీని బీఆర్ఎస్ నమ్మలేదు. వాళ్ళు ఇద్దరు కంటే సయోధ్య ఉంటే కొంత కాంగ్రెస్ కు టఫ్ ఫైట్ లాగానే ఉండు, మనకు కొంత నిద్రపోని రాత్రులు గడపాల్సినటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళ సయోధ్య లేకపోవడం కూడా కాంగ్రెస్ కల్పించిన అవసరమే. ఇక్కడ మనము ప్రధానంగా చూసేదంటే ఇలా మాట్లాడిన కాకపోతే మోడీ స్టాండ్ కావచ్చు, బీజేపీ స్టాండ్ కావచ్చు, ఇప్పుడు కొంత గతంలో ఉన్నటువంటి 8 బీజేపీ ఇతర ప్రభుత్వాలను మనం గతించినటువంటి పరిస్థితి మరి గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఇప్పుడు ఈ హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ప్రయత్నం చేయడాన్ని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా తెలంగాణలో భయపడాల్సిన అవసరం లేదు, మనము బీజేపీకి నింద వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బీజేపీకి ఒక స్టాండ్ మీద పోతా ఉన్నది, ప్రజలు విశ్వసిస్తే అధికారం ఇస్తారు లేకపో లేదు, దానికి నువ్వెంత నువ్వెంత అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ పథకాలు మాత్రము మేనిఫెస్టోలు పెట్టినటువంటి అన్ని పథకాలను అమలు చేసే బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇలా ఆ మేనిఫెస్టోలో దాదాపుగా మరి మన రేవంత్ రెడ్డి గారు చెప్పేది మరి దాన్ని కొంత దాన్ని ఏంటంటే వక్రీకరించేదేమో అనిపించింది. కానీ మరి మేము 18,000 కోట్లు మాత్రమే అమలు చేసినాం అనేది ప్రతి ఒక్క మీడియాలో చెప్పింది మరి మహారాష్ట్ర సందర్భంలో. మరి మిగతా చేయాల్సి ఉన్నది కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ అడ్డం వస్తున్నాయని చెప్పారు. మరి ఇంకా దాదాపుగా అంటే 18,000 అంటే మనం 31 కోట్లకు ప్లాన్ చేసుకున్నారు, 18,000 మీకు చేసినప్పుడు దాదాపుగా ఇంకా మరి 8 లక్షల మంది ఉన్నారు. కానీ మరి నిన్న తిమ్మలనాయ శివ గారు మంత్రి గారు ఏదైతే 3 లక్షల మందికి 30 తారీఖు లోపు మొత్తం క్రెడిట్ అయిపోతాయని చెప్తున్నారు. మరి 3 లక్షలు ఉన్నాయా ఇంకా 20 లక్షలు ఉన్నాయా అనేది అది కొంత తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే అక్కడ ఒకవేళ 3 లక్షలు ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ప్రజలందరూ విశ్వసిస్తారు, రేపు మనకు కాంగ్రెస్ కు జై కొట్టే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళని ఇస్తామని 2 లక్షల రుణ మాఫీకి ఎలిజిబిలిటీ ఉండి కూడా ఇవ్వకపోతే కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా, రైతు బంధు పేరు మీద వచ్చిన రైతు భరోసాను మనకు కరెక్ట్ సీజన్లో అందకపోవడం కొంత అసంతృప్తితో ఉన్నది. అయితే ఈ బెనిఫిషియర్స్ ఈ 2 లక్షల వచ్చిన వాళ్ళు కొంత పర్వాలేదు ఇది ఇచ్చినా కానీ ఇస్తారు అనే ఒక నిమ్మలంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ రైతు భరోసా రాక రుణమాఫీకి ఎలిజిబిలిటీ లేక అది తీసుకోని వాళ్ళు రుణమాఫీ కాదు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కనుక ఈ యాసింగ్ లో కూడా అంటే రబీ సీజన్ లో కూడా కనుక రైతు భరోసా అందకపోతే కొంత ఇప్పటికే మన వాళ్ళు కొంత అసంతృప్తితోటి ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు. ఎందుకంటే బోనస్ విషయంలో వస్తుంది కాదు, అయితే బోనస్ ప్రభుత్వము ఇస్తున్నామని ప్రకటించింది, తర్వాత ఖరీదు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ కొంత ఏంటంటే ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలను వెలికి తీసినప్పుడే కదా ప్రతిపక్షానికి కరెక్ట్ గౌరవం దక్కేది. ఆ ప్రయత్నము బీజేపీ చేయాలి, బీఆర్ఎస్ చేస్తూనే ఉన్నది ఇప్పటికి. కాకపోతే ఒక్కటి ఏంటంటే వాళ్ళకు ఒక సమయం ఇచ్చి చేయడం అనేది కొంత ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకంటే వీళ్ళకి అధికారం పోయింది కదా అని విరుచుకపడుతున్నారనే అపవాది కనుక వస్తే బీఆర్ఎస్ ని భవిష్యత్తులో నమ్మని పరిస్థితి వస్తుంది. కాబట్టి అది చూసి బీఆర్ఎస్ నాయకత్వం పోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ బీజేపీ కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడినట్లే చాలా విషయం. కిషన్ రెడ్డి గారు అంటే ప్రజాపాలనపై దృష్టి పెట్టండి, ఈ మాకు మా వ్యక్తుల మీద విరుచుకపడే ప్రయత్నం బంద్ చేయండి అని అంటే కొంత ఈ రేవంత్ రెడ్డి గారి అంటే ఆ రియాక్షన్ కావచ్చు, తర్వాత ఈ ప్రతిపక్షాలు కేటీఆర్ రియాక్షన్ కొంత అది ప్రజలకు కూడా కొంత ఇబ్బందిగా కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినంత ఈజీగా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. కాబట్టి అయితే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పనులకు ఆ రేవంత్ రెడ్డి రియాక్షన్ అయితే ఉండడా అనేది కొంత ప్రచారం జరుగుతున్నది. కానీ అది కొంత భాష ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారిని కూడా అదివరకు కొంత వీళ్ళేంటే ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళు 2-4 సార్లు అంటా ఉన్నారు. కాబట్టి అంటే ఈ ఏడినా కూడా భాషాపరమైనటువంటి పరిస్థితి కొంత తప్పిదాలు రాకుండా మరి ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలను అమలు చేసేటువంటి ప్రజ అమలు పథకాల అమలులో జాప్యం అయితే ఎవరు కూడా
దాని ఈ ఇబ్బంది పెడతారు మొత్తానికి ఎగ్గొడితే ఇబ్బంది పెడతారు కానీ జాప్యం అవుతుంది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ జాప్యం అవుతున్నది ఒక్కొక్కటికి అమలు చేసేయడం వల్ల జాప్యం అవుతుంది కానీ పూర్తిగా లేదు అనే పరిస్థితి లేదు కాబట్టి అది మరి భవిష్యత్తులో మొత్తం కూడా 6 గ్యారెంటీలను మరి వారు సరే ఎన్ని ఏళ్ళలో చేస్తారా మరి కనీసం వచ్చే ఇప్పుడు డిసెంబర్ 7 వస్తే ఇయర్ అయిపోతా ఉన్నది కనీసం వచ్చే డిసెంబర్ కన్నా 25 డిసెంబర్ వరకన్నా మొత్తం 6 గంటలు కనుక అమలు చేస్తే భవిష్యత్తు అంతా కాంగ్రెస్ గా ఉంటుంది కాంగ్రెస్ నమ్మే అవకాశం రైట్ రైట్ అరవింద్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి అంటే మీ మీద ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఆరోపణ అంటే ఆ ఆరోపణ వల్ల మీరు ఓడిపోయారు అనుకోండి అంటే మీరు ఏ పార్టీకి బీటింగ్ గా ఉన్నారు ఇప్పుడు సార్ ఇవల్ల తెలంగాణ ప్రజల పక్షంగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ సార్ ఎవరికో బీటీమ్ గా ఉండవలసినటువంటి అవసరం మాకు లేదు ఒకవేళ నిజంగా గనక గట్ల ఉంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఆ పద్ధతిలో ఉండవు సార్ అయితే అక్రమంగా మా ఆడబిడ్డ అయినటువంటి మా కవితక్క గారిని ఒకవేళ మేము గనక వాళ్ళతో ఉంటే మమ్మల్ని ఎందుకు జైల్లో ఉంచుతారు సార్ దాదాపుగా మార్చి నుంచి మొన్నటి వరకు కాబట్టి మేము వాళ్లతో గాని వీళ్లతో గాని ఎవరితో కూడా మేము బీటీమ్ గా లేము మేము ఉండేటువంటి టీం ఏంది అంటే ప్రజల టీమ్ గా ఉంటాం ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడేటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సార్ సార్ నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ అటు బీజేపీ పార్టీ ఏం చెప్పింది బాయో బయనో ఆప్ సబ్ జనే జన్ ధన్ ఖాతా కోలో మై ధన్ ధన్ 15 లక్షల రూపాయలు దాలుంగా అన్నాడు సరే 2 కోట్ల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ అది దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నటువంటి మాటలు ఇవాళ రైతుకు కూడా ఆయన తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల ద్వారా రోడెక్కితే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళ ప్రజలకు మేము అండగా ఉన్నటువంటి పంజాబ్ ప్రజలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం అయ్యాల ముఖ్యమంత్రి హోదాలో వాళ్లకు ఆర్థిక సహాయం కూడా చేసినటువంటి నేపథ్యం ఒక గొప్పగా ఆయనే స్వయంగా రైతు కాబట్టి రైతు కష్టం గురించి తెలుసు కాబట్టి ఆయన ఆయా వాళ్ళ ఆపదల్లో ఆదుకున్నటువంటి నేపథ్యం ఉంది సార్ ఇవాళ అరవింద్ ఒక్క నుంచి ఇప్పుడు చెప్పండి మీ నాయకత్వం తీసిన తప్పు అదే ఇవాళ పంజాబ్ రైతులను ఆదుకుంటామని మహారాష్ట్ర రైతులకు ఆదుకుంటామని ఇవన్నీ బయటకు పోయేసరికి తెలంగాణ ఆకాంక్ష దెబ్బతింటున్నది మీరు జాతీయ స్థాయిలో ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారని ఇవాళ తెలంగాణ ప్రజలు వాతపెట్టి వాస్తవంగా బీఆర్ఎస్ ను మార్చకుండా నిజంగా బీఆర్ఎస్ మీకు ఆ టీఆర్ఎస్ గానే ఉండేటువంటి ఇవాళ మీకు ఇంత అద్వారమైనటువంటి పరిస్థితి రాకపో ప్రభుత్వం మీ చేతిలోనే ఉండేది ఇవన్నీ ఏంటంటే కొన్ని తప్పిదాలు చేసి వాళ్ళు ఈ తప్పిదాలు చేస్తున్న క్రమంలోనే మీరు కాంగ్రెస్ కు బీటీమ్ అని బీజేపీ బీటీమ్ అనే మీకు మీద బురదాలు తీరు అది పర్ఫెక్ట్ గా సక్సెస్ అయినాయి 2 పార్టీలు సార్ అందుకనే మేము కూడా జరిగినటువంటి ఓవర్ కాన్ఫరెన్స్ కానివ్వండి కొన్ని అవన్నీ కూడా మేము తప్పకుండా గెలుస్తాము సంక్షేమ అభివృద్ధి చేసినాం కదా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంతో న్యాయం చేసినాం కదా అనేటువంటి దాంతో మేము పోయి ఉన్నాం సార్ సరే ఆ లోపాలు జరిగినటువంటి గత 11 నెలల నుంచి వాటన్నిటిని కూడా రివ్యూ చేసుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ మేము వస్తా ఉన్నాం సార్ అయితే చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది సార్ అమ్మ విలువ అన్నం విలువ అవి లేనప్పుడు మాత్రమే తెలుస్తాయి కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఇవాళ మహిళలు కానివ్వండి ఇవాళ పసిబిడ్డ నుంచి పండు ముసలోల దాకా అందరూ కూడా మళ్ళా కేసీఆర్ గారే రావాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే తెలంగాణ ప్రజల్లో ఉంది సార్ అయితే సార్ నేనేమంటా ఉన్నాను అంటే సార్ ఒక మానవీయ కోణం ఏ పథకాన్ని తీసుకొచ్చినా కూడా ఒక మానవీయ కోణం సార్ అది దళిత బంధు కావచ్చు అది మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన హామీలు సార్ దళిత బంధు కావచ్చు లేదు అనుకుంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు సార్ పేదలింట్ల పెళ్లిరా పేరుగల్ల పెళ్లిరా దళిత బిడ్డల చెవ్వకు దర్జాగా పెళ్లిరా ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ వాయరా సార్ దేకో దేకో రే బాబా షేకు బాబా బేటి షాదీ షాదీ ముబారక్ తో మోసిపోయినటువంటి తెలంగాణ పల్లెలు అయితే ఇవాళ రైతు 3 రోజుల పాటు పండుగ చేస్తా అని చెప్పి రైతు విజయోత్సవాలు చేస్తా అంటున్నాడు కదా ఇవాళ 563 మంది రైతులు మరణించినందుకు ఈయన రైతు విజయోత్సవ సభ చేస్తాడా లేదు అనుకుంటే 40,800 కోట్ల రూపాయలు బాకీ ఉన్నందుకు ఈయన రైతు రుణమాఫీ చేస్తాడా వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట 9 హామీలు ఈయన ఇయ్యలేనందుకు ఈయన రైతు
విజయోత్సవ సభలు చేస్తాడా? నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి రైతుల పట్ల ఉంటే గనక బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సార్, 40,800 కోట్ల రూపాయలు విడుదల చేసి రేపు రాబోయేటువంటి యాసంగి పంటకు పెట్టుబడి సహాయం ఇచ్చిన తర్వాత నువ్వు రైతు విజయోత్సవ సభలు చేస్తే బాగుంటది, గాని ఇవాళ నువ్వు ఏమి చేయకుండా నువ్వు దాదాపుగా 563 మంది రైతులు చనిపోయినందుకు మీరు విజయోత్సవం చేస్తారా అనేటువంటి విషయాన్ని ఇవాళ రైతులు అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది సార్. దీంట్లో మీరు ఒక రైతుని తీసుకొని మాట్లాడితే బాగుంటుంది సార్. ఇవాళ 50 మందికి పైచులకు ఇవాళ హైకోర్టులు కూడా ముట్టికాయలు వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది సార్ వీళ్ళు పెడుతున్నటువంటి భోజనానికి. ఎందుకు అంటే ఒక పాలకునికి చిత్తశుద్ధి, నేనేం మాట్లాడుతున్నా వాస్తవం మాట్లాడుతున్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నేను వాస్తవం మాట ఏమో మాట్లాడలేను సార్. నేనేమంటాను 500 మంది రైతులు చనిపోయేదా చనిపోలేదా? మీరు ఉన్న వానాకాల పంట బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే బహుశా ఏదో దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంది. వినుమిత్రమా సరే, ఇప్పుడు మీరు మాట్లాడిన బీజేపీలో ఇచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది మీరే కదా. మాట్లాడుతున్నారండి, మీరు చరిత్ర తెలుసుకోండి. ఖమ్మం రైతులకు బేడీలు వేసింది మీరే కదా. ఇవాళ మీరు మీ హయాంలో దేశంలోనే రాష్ట్రంలో మారిన తర్వాత 2వ స్థానం మీ 15 మంది ఏం చేసారు? నేను ఆగుమిత్రమా, మీ 15 పాలనలో రైతుల ఆత్మహత్యల్లో, ఇది నేను చెప్పడం కాదు, అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డ్స్ పోయిన్ చెక్కి 2014 నుంచి మీరు అధికారంలో ఉన్నంత వరకు రికార్డు స్థాయిలో రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. మీరు రైతులకు ఏం చేసిరనే కదా, రైతులు గోసబెట్టు అరిగోసబడ్డారు మీ పరిపాలనలో. అందుకే మీకు రైతులే బుద్ధి చెప్పారు. మీరు రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నా మీకు? రైతులు పడుతున్న మీ 15 రైతులను ఒక్కసారైనా రైతుల పొలాల కాడికి వెళ్ళిండా? మీరు ఇవాళ కొత్తగా చెప్తే ఎట్లన్నా, ఈ ప్రజా ప్రభుత్వం రైతు అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కట్టుబడి ఉంది. మాకు తెలుసు రైతులను ఏ విధంగా చెప్తుంది, బీజేపీ చెప్తుంది రైతులకు వాళ్ళే కదా. ఢిల్లీ సరిహద్దులో ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు నిరసన దీక్ష చేస్తుంటే కాల్పులు జరిపింది ఎవరన్నా? బాష్పవాయువులు జరిపింది ఎవరన్నా? రైతులు దేశవ్యాప్తంగా కొట్లాడుతుంటే మాకు నల్ల చట్టాలు వద్దని ఆ నల్ల చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ. ఇవాళ బీజేపీ కూడా మాట్లాడితే ఎట్లన్నా, బీజేపీ 2019 మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది రైతులకు పెన్షన్ ఇస్తామని. ఎక్కడ పోయిందన్న పెన్షన్? ఎందుకు ఇవ్వలేదన్నా? ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తే మీకు చేతున్నైతే స్థలాలు సూచనలు ఇవ్వండి. పార్లమెంట్ లో మాట్లాడండి సార్. సార్ దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ లో మాట్లాడితే ఆ రోజు అత్యంత తక్కువ అది ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఆత్మహత్యలు తక్కువ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇతను తెలంగాణ ఉద్యమకారుడు. మీరు జస్ట్ సాయి ట్యూబ్లైన్స్ చెక్ పోస్ట్ దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాడు. అది తెలంగాణ 11 ఏళ్ల మూర్ఖ పాలన. మనందరం తలదించుకోవాల్సిన పార్టీ. ఆ అబ్బాయి నాగరాజు అని ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లడు. మీరు ప్రతి చోట షర్ట్ లేకుండా చూసిన ఫోటోలో ఆయనే ఉంటాడు. ఏది తెలంగాణ ఉద్యమంలో సకల జనరల్ సమ్మెలో ప్రతి చోట ఆయనే ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర నాకు కలిసి భిక్షం ఎత్తుకుంటున్నా, నేను వీడియో తీసుకున్నా. అది తెలంగాణ యొక్క పరిస్థితి. అది ఒక ఒక గర్హనీయమైన విషయంలో మనం తెలంగాణలో ఉన్నాము. సో దయచేసి లింగం యాదవ్ గారికి నా సలహా గాని లేకుండా సూచన గాని ఏంటంటే, మీరు 1200 లిస్ట్ ఏదైతే అమరవీరుల లిస్ట్ ఇచ్చారో ఫస్ట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే ఈరోజు విద్యార్థినులు సంక్షేమ హాస్టళ్లలో చనిపోతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. బీజేపీని తిట్టడం వల్ల, ఇంకెవరినో తిట్టడం వల్ల మీ యొక్క
మీరేవైతే ప్రమాణం చేసి ఇది చేస్తా అని చెప్పి వచ్చారో రేవంత్ రెడ్డి గారు, దయచేసి అవి చేయడంలో దృష్టి పెట్టండి. మేము ఎప్పుడు కూడా సంవత్సరం కాలం కాకుండా మీ గవర్నమెంట్ పోతుంది అనట్లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాలు, కానీ 5 సంవత్సరాలు రక్తం పీల్చకండి ప్రజలది. దయచేసి రక్తం రాకూడదు బంద్ చేసి ప్రజలను వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోండి. ఓకే, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ లింగజాద గారు, థ్యాంక్ యూ మల్లేశ్వర గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈరోజు